సుమా నూతలపాటి మాట్లాడుతుంది మాలపల్లి గురించి. ఉన్నవ లక్ష్మీనారాయణ గారి మనోరాలివిడ. సో నమస్కారం అండి, నా పేరు సుమన నూతలపాటి. మాలపల్లి అని బుక్ రాసింది మా ముత్తాత గారు అండి. ఆ మాలపల్లి గురించి నాకు పెద్దగా తెలిసేది కాదు, ఎందుకంటే 100 ఏళ్ల క్రితం ఎప్పుడో రాసిన పుస్తకం అది. ఆ 100 ఏళ్ల క్రితం ఆయన ఆ ఒక్కటే పెద్ద గ్రంథంగా రాశారు, మిగిలినవన్నీ ఏవో చిన్న చిత్క పుస్తకాలలాగా నాటకాలలాగా రాశారు. అందుకని నేను అందులో ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ చదువుల్లో నేను ఎక్కువ పెద్ద ఎప్పుడూ తెలుసుకోలేదు. కానీ ఇంటికి వచ్చిన వాళ్ళు అదేదో ఆయన దేవుడు పెద్ద గొప్ప కావ్యం ఏదో రాసేశారు అన్నట్టు మా నాన్నగారితో మాట్లాడడం, మా నాన్నగారు ఆయన వాళ్ళ తాతగారి గురించి అంత గర్వపడడం, అదంతా ఎందుకు చేస్తున్నారో, అదంత పెద్ద గొప్ప ఏంటో నాకు ఎప్పుడు అర్థం కాలేదు. కలిసిన ప్రతి వాళ్ళు వేయి వేయి కవితలు రాసిన వాళ్ళు, వందల పాటలు పుస్తకాలు రాసిన వాళ్ళు ఉండగా ఈ ఒక్క గ్రంథాన్ని రాసిన ఆయనకి ఏంటి ఇంత గ్రేట్నెస్ అని అనుకునేదాన్ని. ఒకసారి ఇప్పుడు మా నాన్నగారు చదవమని నాకు ఆ పుస్తకం ఇచ్చారు. చాలా లిటరరీ ఎంతూజియాస్ట్ మా నాన్నగారు, మా చేత 10 ఏళ్లకే షేక్స్పియర్ ఒరిజినల్స్ చదివించారు. సో ఆయన అలా బలవంతాన్ని మాకేదో ఇస్తే చదవడానికి ప్రయత్నిస్తే చాలా కాంప్లికేటెడ్ పల్లెటూరి తెలుగు, మేమంతా వరంగల్లో పెరిగి హైదరాబాద్లో పెరిగిన పిల్లలమే, మాకు ఈ నాయన ఎడిగిపోయిన టైప్ భాషలో రైతు భాషలో పుస్తకం అంతా ఉండేసరికి చాలా కష్టంగా ఉండింది చదవడానికి, అవాయిడ్ చేశాను చాలా కాలం. వచ్చిన వాళ్ళకి ఇంతకీ ఒక రివ్యూ చదివి వినిపిస్తాను. ఇలా ఉండేది వాళ్ళ మాటల ధోరణి, అది వింటే మీకు అర్థమవుతుంది నాకు ఎందుకు అంత విచిత్రంగా ఈయన చేసిన గొప్ప పని ఏంటి అని అనిపించేదో. ఏ విధంగా ఏ ప్రమాణాలను బట్టి చూచినా 20వ శతాబ్దపు మహారచయిత ఉన్నవ లక్ష్మీనారాయణ గారు. ఉన్నవారు మాలపల్లి ప్రకటించడానికి ముందు కానీ తర్వాత కానీ తెలుగు నవలా సాహిత్యంలో అంతటి ఉత్కృష్టమైన నవల మరేది ప్రభవించి ఉండలేదు. తెలుగు నవల రచయితలలో ఆయన భుజాల ఎత్తు వరకునైనా నిలబడగలిగిన రచయితలు ఎవరైనా ఉన్నారో లేరో చెప్పడం కష్టం. ఇలా మాట్లాడితే అదేదో దేవుడి టైప్లో డెయిఫై చేసినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఏంటి ఇంత విచిత్రం, అసలు ఏంటి అంత కొంచెం ఓవరాక్షన్లా అనిపించేది మాకు. తర్వాత నిజంగా తెలుసుకుందాం ఆయన గురించి అని క్యూరియాసిటీ కొద్దీ చదివి తెలుసుకుంటే ఆశ్చర్యం కాదు, దాన్ని ఏమనాలో కూడా నాకు తెలియని ఫీలింగ్. ఎందుకంటే ఇది 100 ఏళ్ల క్రితం రాసిన పుస్తకం. నేను చెప్పినట్టు ఆయన పుట్టిందేమో 1877. నేను తెలుగులో నంబర్ చెప్తే ఇంకా ఘోరంగా చెప్తానని ఇంగ్లీష్లో చెప్పాను. పోయింది 1958, అంటే మేమెవరం పుట్టక మునిమనోళ్ళెవరం పుట్టక ముందు. సో ఆ 1877లో పుట్టిన ఆయన, అప్పటి కాలంలో పెరిగిన ఆయన, ఆ వాతావరణంలో మనం పుట్టిన మనం పెరిగినప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా ఉందో, ఆలోచనలో పిల్లల బిహేవియర్లో భాషల్లో ఎంత తేడా ఉందో మనకు తెలిసిన వాళ్ళని 100 ఏళ్ల క్రితం, అంటే ఇప్పుడు మన మామగారులు అత్తగారులు నాన్నలు మాట్లాడుతుంటేనే ఈ కాలం ఆ కాలం వాళ్ళు అలాగే ఆలోచిస్తారు, మనం అర్థం చేసుకోలేరులే అని అనుకుంటాం మనం. అట్లాంటిది 100 ఏళ్ల క్రితం ఒక ఆయన ఉండి ఆయన అప్పుడు ఆలోచించి ఆయన రాసిన, ఆయనకు 30 ఏళ్ళు ఏవో ఉన్నప్పుడు రాసిన, 44 ఏళ్ళు ఉన్నప్పుడు రాసిన పుస్తకం, అందులో మనకు ఐడెంటిఫై చేసేది ఏముంటుంది అని అనిపిస్తుంది. సో ఆ కథ గురించి అందుకని నేను తెలుసుకుందాం అని చెప్పి చదివితే నాకు అర్థం. ఫస్ట్ రివ్యూ చదివాను, తర్వాత దాని ట్రాన్స్లేషన్ చదివాను, దాని తర్వాత దానిని కుదించి రాసిన సమరైజ్డ్ బుక్ చదివాను, తర్వాత ఒరిజినల్ చదవబుద్ధి చదివాను. ఇన్ఫ్యాక్ట్ ఈ సదస్సులో మాట్లాడమన్నారు కాబట్టి మళ్ళీ ఇంకోసారి చదువుకున్నాను. సో ఆయన 1877లో పుట్టారు, 1892లో పెళ్ళయింది 15 ఏళ్ల పిల్లలుగా. అంటే అంత పాతకాలం ఫ్యామిలీ, పాతకాలం పద్ధతుల్లో పెరుగుతున్న పాతకాలం మనిషి అని అనుకున్నాను. 1900లో యంగ్ మెన్ లిటరరీ అసోసియేషన్ స్థాపించారు గుంటూరులో. 1900లో ఆయనకి పట్టుమని 28 ఏళ్ళు ఏమో ఉన్నప్పుడు అసోసియేషన్ స్థాపించి అంతా రన్ చేస్తారు. 1902లో విడో హోమ్ స్టార్ట్ చేసి అందులో విధవల్ని పెట్టి చిన్నప్పుడే వీళ్ళని కన్యాశుల్కాల కోసం అనో లేకపోతే తొరకాళ్ళు వచ్చి వీళ్ళని ఎత్తుకుపోయి పెళ్లి చేసేసుకుంటారు, వీళ్ళ మెడల్లో మంగళసూత్రాలు ఉంటే హేరంలో పడేసుకోరు అని చెప్పి బలవంతాన్ని పెళ్లిళ్ళు చేసేసిన చిన్నపిల్లలు, మొగుళ్ళు చచ్చిపోయి వాళ్ళు అలాగే లైఫ్ అంతా బతకాల్సి వస్తోంది అని చూసి వాళ్ళని తీసుకొచ్చి విధవా గృహంలో పెట్టి భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళకి మళ్ళీ పెళ్లిళ్ళు చేసేవారు. ఇది 1905లో ఆయన కందుకూరి వీరేశలింగంతో పాటు రాజమండ్రిలో టీచర్ ట్రైనింగ్కి వెళ్ళి అక్కడ చదువుకుంటూ ఉన్నప్పుడు ఆయన ఫిలాసఫీ అంతా విని చాలా ఉత్తేజపడి ఆయనతో పాటు ఈ విడో రీమ్యారేజ్ మూవ్మెంట్లో జాయిన్ అయ్యి మళ్ళీ తిరిగి గుంటూరు వచ్చిన తర్వాత విడో హోమ్లో 40 మందికి దాకా పెళ్ళిళ్ళు చేశారు ఆయన. మా నాన్నగారు మా తాతగారు వీళ్ళందరూ కూడా ఆ మ్యారేజెస్ అవన్నిటి గురించి చెప్తారు. మా తాతగారు ఇన్ఫ్యాక్ట్ ఆయన చిన్నప్పుడే
ఇలా అమ్మ నాన్న ఒళ్ళల్లో కూర్చుని ఈ బావిలో కప్ప మెంటాలిటీలో ఇక్కడ ఈ గుంటూరులో ఇది తప్పితే ఇంకో ప్రపంచం తెలియకుండా పెరగడం నా పిల్లలకి ఇష్టం లేదు నాకని ఆయనకున్న ఓన్లీ చైల్డ్, ఒక్కరే మా తాతగారు, ఇంకా అన్నదమ్ములు అక్కజెల్లెళ్ళు ఎవరు లేరు ఆయనకి, ఆయన్ని శాంతినికేతానికి పంపించి రవీంద్రనాథ్ టాగోర్ దగ్గర చదివించారు. నీకు దునియా తెలియాలి అన్న టైప్లో అనమాట. ఇప్పుడు మనం ఏదో పెద్ద గొప్ప పని చేసి ఆరువాడు మన పిల్లల్ని పంపించలేము, మాతో వాళ్ళతో పాటు మేము కూడా అక్కడే అపార్ట్మెంట్ తీసుకుని ఆ పక్కన సందులో బతుకుతాము, మా పిల్లల్ని మేము వదిలి బతకలేము అని చెప్పి మనం మాట్లాడుతుంటే వింటుంటే వీళ్ళకి రెక్కలు వచ్చినప్పుడు మనం ఎగిరించి అలా పంపించి వాళ్ళ దగ్గరికి వాళ్ళ అన్నీ చూసి నేర్చుకుని వస్తే వాళ్ళని చూసి ఆనందపడాలి అనే ఆలోచన ఎవరు 1877లో పుట్టిన మనిషికి. మన ఊరి పక్క ఊరికి పెళ్లి చేస్తే పరాదేశం ఇచ్చేశారు మా అమ్మాయి మీ అమ్మాయిని అని అనే మాటలన్నీ చేశారు ఆ కాలం వాళ్ళు. ఆ తర్వాత ఆయన 1913లో డబ్లిన్కి వెళ్ళి, అంటే వీళ్ళందరూ ఇళ్లలోంచి పారిపోయి వెళ్ళిపోయి చదువుకునేవారు బ్యారిస్టరీ, పర్మిషన్ తోటని కాదు. ఎందుకంటే అప్పుడు నడిపల్లి నరసింహారావు గారు, టంగుటూరు ప్రకాశం గారు, ఉన్నలక్ష్మీనారాయణ గారు వీరందరూ ఇళ్లలోంచి ఒకళ్ళకొకళ్ళు డబ్బులు సాయం చేసుకుని, అందులో కాస్త నడింపల్లి నరసింహారావు గారికి డబ్బులు ఉండేవి, మిగిలిన వాళ్ళకి ఆయనే ఫీజులు కట్టి వీళ్ళంతా పారిపోయి పెళ్లి అక్కడికి వెళ్ళి బ్యారిస్టరీ చదువుకుని వచ్చారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దగ్గర సీట్ వచ్చింది. ఈయనకి ట్రినిటీ కాలేజ్లో వచ్చింది డబ్లిన్లో. అక్కడ చదువుకుని తిరిగి వచ్చిన తర్వాత 1921 వరకు ఆయన ప్రాక్టీస్ చేసి చదివిన వాటి చూస్తే చాలా డబ్బు కూడా గణించి మంచి కీర్తి కూడా వచ్చింది ఆయనకి మంచి లాయర్గా. అప్పుడు 1921లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అని చెప్పి గాంధీజీ కాల్ ఇచ్చారు. ఆ కాల్ తీసుకుని వీళ్ళందరూ బ్యారిస్టరీ వదిలేసి ఎంతెంత గణిస్తున్నారు. ఎవరు సాయి గారు, సాయి అంటే మీ పేరు ఎవరు పెట్టుకున్నారో ఆ పంగళూరు సాయి గారు, ఆయన కూడా వీరితో పాటు బ్యారిస్టరీ చేసి వచ్చి కోట్లు గణించిన వాళ్ళు. వీళ్ళంతా మానేసి ఉద్యోగాలు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో చేరి అందులో బ్రిటిష్ వాళ్ళు పట్టుకుని వెళ్ళిన జైళ్ళల్లో పడేస్తే ఈయన వెల్లూరు జైల్లో పడేశారు. 6657 ఖైదీ నంబర్ ఇది. అక్కడ కూర్చుని జైల్లో కూర్చుని ఈయన చేసిన పని ఏంటి అని అంటే ఈ బుక్ రాశారు, మాలపల్లి అనే బుక్ రాశారు. మాలపల్లి బుక్ అంతా ప్రిటి మచ్ 750 పేజెస్ ఏదో 5 చాప్టర్స్గా రాశారు ఆయన. ఆయన ఇమేజ్ బట్టి ఆ పుస్తకం చదువుతుంటే ఆయన ఇమేజ్ బట్టి ఆయన భారతంలాగా అధ్యాయాలుగా రాయాలని ప్రయత్నం చేసి రాసినట్టుగా అనిపిస్తుంది అంటారు. తర్వాత ఆ జైలు నుంచి వచ్చిన తర్వాత 1922లో పబ్లిష్ అయింది. అప్పుడే శారదానికేతనం అని చెప్పి ఒక స్కూల్ పెట్టారు భార్యాభర్తలు. ఇందుకే ఆయన భార్య పేరు లక్ష్మీబాయి, అంటే తెలుగు పద్ధతిలో లక్ష్మీబాయమ్మ అనేవారు. మా ఇంట్లో వీళ్ళిద్దరిని మా తాతగారు మా బామ్మగారు అంటూ చుట్టాల్లాగా పిలవడం నేను ఎప్పుడూ వినలేదు. చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరి గురించి మా ఇంట్లో మా నాన్నగారు మా అమ్మ వాళ్ళందరూ కూడా లక్ష్మీబాయమ్మ గారు, లక్ష్మీనారాయణ గారు అని పేర్లతో పిలుస్తారు. నేను ఒకసారి ఎప్పుడో మా నాన్నగారిని కోపంగా అడిగాను, మీ తాతన్లు తాతయ్య గారు అని అనుకుండా ఎప్పుడు లక్ష్మీనారాయణ గారు అంటారు, మీకు ఎఫెక్షన్ లేదువా అని అడిగాను అని అంటే మా నాన్నగారు అని ఇలాంటి వేరే ప్రశ్నలన్నీ వేస్తుండేదాన్ని, మీకు చూస్తేనే తెలుస్తోంది కదా. సో అలా అడిగితే ఆయన అప్పుడు కూర్చోబెట్టి చెప్పారు, వాళ్ళిద్దరూ మనకి మన కుటుంబానికి మన వంటింటికి మన హాల్లో న్యూస్ పేపర్ చదువుకునే తాతగారులాగా సంబంధించిన మనుషులు కారమ్మ వాళ్ళు, వాళ్ళిద్దరూ ప్రపంచానికి సంబంధించిన మనుషులు, వాళ్ళు విజనరీస్, వాళ్ళు మనుషుల్ని ఎట్లా బాగు చేయాలి, ప్రపంచాన్ని ఎట్లా నడిపించాలి, ఏం తప్పు జరుగుతోంది, ఏ పద్ధతిలోకి మనం దీన్ని తీసుకెళ్ళగలగాలి, ఏం ఉద్యమం చేస్తే వీళ్ళు మనకి వీళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చెప్పగలం, ఆ పరిధిలో ఆలోచించే వాళ్ళు, ఆకాశ వీధుల్లో ఉండే మనుషులు వాళ్ళు. వాళ్ళు ఇలా కాకరకాయ కూర మా బామ్మ నేర్పించిందిను న్యూస్ పేపర్ పొద్దున్న ఇలా చదివించారు మా తాతగారు అనే ఆప్యాయత ఉండేది. కానీ వాళ్ళని మనం అంతటితోటి లిమిట్ చేసుకోకూడదు. వాళ్ళిద్దరి గురించి నువ్వు ఎంత నేను చెప్పినా నీకు అర్థం కాదు అని చెప్పేవారు అతి మిత భాషిత ఉన్నలక్ష్మీనారాయణ గారు. అసలు ఎక్కువ మాట్లాడేవారు కాదుట, ఎప్పుడు ఆలోచన రాయడము, ఏం చెప్పినా ఎప్పుడు మాట్లాడినా నాయన ఇట్లా ఉండకూడదు నాన్న, అది చేయాలి నాన్న అని ఎప్పుడు ఏదో నేర్పించాలనే తపన, ఏదో చూపించాలనే తపన, ఏదో తీర్చిదిద్దాలనే తపనే తప్పితే చిన్న చిన్న పెట్టి లైఫ్ స్టైల్లోకి వెళ్ళకూడదు అని ఆయన చాలా ట్రై చేసేవారు. ఆయన అదే పద్ధతిలో ఉండేవారు. అంత మిత భాష, అంత మాట్లాడడమే వినిపించని మనిషి ఆయన రాసిన పుస్తకం చదివితే, ఆయన మైండ్లో ఉన్న ఆ ఆలోచనలు చూస్తుంటే మనకి 100 ఏళ్ల క్రితం ఈయన ఇలా రాశారా అనిపిస్తుంది. ఉప్పు సత్యాగ్రహాలు సరే, మిగిలినవన్నీ మామూలుగా గాంధీ గారు చెప్పినవన్నీ చేశారు. ఈయన రాసిన పుస్తకం ఇంత చేసి రాసిన 2వ రోజున 2వ ఏడాది బ్యాన్ చేశారు.
బుక్ బ్యాన్ చేసేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ వాళ్ళే తప్పు అయ్యో కాదు మనం ఇలా అని కొన్ని చాప్టర్లు మాత్రం మీరు రాసి మార్చి రాస్తే మళ్ళీ చెప్పనిస్తాము అని అన్నారు మళ్ళీ పబ్లిష్ చేస్తామన్నారు సో చేశారు చేసిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు టెక్స్ట్ బుక్గా పెట్టుకున్నారు టెక్స్ట్ బుక్గా పెట్టుకున్న మళ్ళీ రెండు మూడేళ్లకు ఏమో 35లో మళ్ళీ బ్యాన్ చేశారు మళ్ళీ బ్యాన్ చేశాక సి డాక్టర్ సి రాజగోపాలాచారి గారు వచ్చి ఈ బుక్ బ్యాన్ చేయడానికి వీల్లేదు అసలు ఇందులో ఉన్నది మన భారతదేశాన్ని ఉత్తేజపరిచి బాగు చేసేది ఇది కనుక మనం బాగు చేసే పుస్తకాన్ని కనుక మనం బ్యాన్ చేయనిస్తే మనం ఇంకా ఏమి చేయలేము ఏమి మాట్లాడలేము ఏమి చెప్పలేము దీన్ని బ్యాన్ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఆయన అప్పుడు ఒక కాంగ్రెస్ కమిటీ ఫామ్ చేశారు మెడ్రాస్ స్టేట్ ఆయన అప్పుడు దాన్ని మళ్ళీ రీపబ్లిష్ చేశారు తర్వాత ఆ పుస్తకం ఇప్పటికీ అమ్ముతూనే ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ అది రాయల్టీ ఇంటికి రావడం తప్పితే దాని గురించి నాకు చాలా ఏళ్ళు తెలియదు నేను చెప్పినట్టు మళ్ళీ దాని గురించి నేను చదివే వరకు ఆ శారదానికేతనం అనే అనాథ శరణాలయం వాళ్ళు పెట్టింది ఇప్పటికీ ఉంది దానికి మేము వెళ్తాము ట్రస్టీ బోర్డులో మా పేరెంట్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వెళ్తాము అనుకున్నాను తర్వాత చూశాను అది వృత్తి విద్యలు అవన్నీ నేర్పించే అనాథ శరణాలయం ఆడపిల్లలకు మాత్రమే అండ్ అందులో చదువుకుని పైకి వచ్చిన వాళ్ళకి వాళ్ళే పెళ్ళిళ్ళు చేసి అన్నీ చేస్తారు సో ద హోల్ అంటే సొసైటీకి హెల్ప్ చేయాలి అని ఆయన చేసిన ప్రయత్నం ఇప్పటికీ ఈనాటికి రన్ అవుతోంది నాకు ఇంక చెప్పడానికి కూడా టైం లేదు ఆయన గురించి చెప్పడానికి అయిపోయింది సో నేను బుక్ గురించి ఆర్ బుక్ స్టోరీ గురించి చెప్పడానికి మనం ఇంకోసారి సజెస్ట్ చేసుకుందాం నన్ను మాట్లాడడానికి